హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో చేద్దాం అనేసి అనుకుంటున్నాను. కొందరు ఇళ్ళలో అనేది మిషన్స్ ఉంటాయి, కొందరు ఇళ్ళలో మిషన్లు ఉండవు. ఇంకొకరు అయితే ఇంక కొందరు అయితే ఇంక మామూలుగా జిగ్జాగ్ మిషన్ ఒకటి పెట్టుకుంటారు, నార్మల్ మిషన్ ఉండదు. కానీ ప్రతి ఒక్కరు చీరలైనా ఓనీలైనా చున్నీలైనా అంటే నార్మల్ డ్రెస్ మీద చుండస్ అవైనా కానీ మనకు అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే మొత్తం జిగ్జాగే చేపించుకుంటున్నారండి. ఓనీలకు కానీ చున్నీలకు కానీ ప్రతిదానికి జిగ్జాగ్ అనేది చేపించుకుంటూ ఉన్నారు. ఏం ఒక 20 రూపాయలు ఇస్తే కనుక చేసిస్తారు, లేదా ఒక 10 రూపాయలు ఇస్తే. మా టౌన్లో అయితే కనుక 50 రూపాయలు అట్లా ఉండొచ్చండి. మామూలుగా చెరువులు కుట్టడానికి మాత్రమే అయితే కనుక 20-30 రూపాయలు ఉండొచ్చు. ఇంకా పాలు చేయాలంటే చాలానే పడుతుంది. కానీ నేను ఈరోజు అయితే కనుక నార్మల్ మిషన్ మీదనే సన్నగా అనేది చెరువులు ఎలా కుట్టుకోవాలి, అలాగనే మిషన్ లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్లకు సూదితో చెరువులు ఎలా కుట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో రెండు రకాలుగా అనేది చూపిస్తాను. దానికోసము ముందుగా అయితే కనుక నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్తో చూపిస్తాను. మిషన్ చూడండి, మనం అనేది చెరువులు కుట్టే ముందు ఏం చేయాలంటే కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలండి. నీట్గా అనేది మనకు అటు ఇటు లేకుండా నీట్గా కట్ చేసుకొని మనం అనేది ఇలాగ సన్నగా అనేది మడుచుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా సన్నగా అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని మనకు ఒకటేసారి కుడితేనక రాదు ఫ్రెండ్స్, 2-3 సార్లు అనేది అంటేనక ఒకటేసారి కుట్టినప్పుడు అనేది మనకు కరెక్ట్గా అనేది రాదు. మనం ఏం చేయాలంటేనక ఇది పోయింది కదా ఇంకేమో కుట్టినా సరిగా రాదు అనేది అయితేనక ఉంటుంది. అలా అనుకోకుండా మనము కుడుతూనే ఉన్నామంటే కనుక మనకు సన్నగా అనేది వస్తుందండి. ఇంకా చూడండి, ఇలా పట్టుకోవాలి, లాగుతూ ఉండాలి. ఇలా లాగినామంటే కనుక సన్నగా అనేది వస్తుంది. చూడండి, సన్నగా అనేది వస్తుంది మనకు. ఇలా లాగితా వేసుకున్నామంటే కనుక ఇలా సన్నగా అనేది వేసుకోవచ్చు. ఇలా సన్నగా వేసుకున్నామంటే మనకు జిగ్జాగ్ కూడా అవసరం లేదండి. డబ్బులు అనేది ఇలా మిగిలిన దాంతో మనం జాకెట్ల కుట్టుకునికి అనేది ఇచ్చేసుకోవచ్చు. అలా అనేది కూడా మనం డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇలా అనేదైనా అంటే మన ఇంట్లో కొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్లో మిషన్ పెట్టుకుంటారండి. వాళ్ళకి కుట్టేది ఏమి వచ్చి ఉండదు, ఊరికి మిషన్ దొక్కేది వచ్చి ఉంటుంది. మిషన్ పెట్టుకొని ఎలాంటివి మామూలుగా చిన్నపిల్లలవి డ్రాయర్లు చినిపోవడమో, లేకుంటే ఫ్యాంట్లు డ్రెస్సులు కుట్లు ఊడిపోవడమో, లేకుంటే కొత్త డ్రెస్సులకు అనేది హ్యాండ్స్ కుట్టుకోవడానికో అలా ఉపయోగించుకుంటానికి అనేది ఒక మిషన్ అనేది పెట్టుకొని ఉంటారండి. ఏదో ఒక దానికి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే గ్యారంటీగా అనేది మిషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లలు బట్టలను ఏటుకు చింపుకుంటారండి ఆడుకోవడంలో అనేది. అందుకోసం అలాగ మిషన్లు అనేది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటున్నాయి. మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలాగ ఈజీగా అనేది మనం కుట్టుకోవచ్చు అండి. మనకు పాల్స్ అయినా కానివ్వండి, హెమ్మింగ్ చేసినట్టు అనేది పాల్స్ కూడా అనేది కింద ఒకటి కుట్టి వేసేసుకొని పైన అనేది హెమ్మింగ్ మాదిరి వేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా చూపించండి అక్క అని అంటే కనుక మీకు కావాల్సింటే కామెంట్ చేయండి. కన్ఫామ్గా అయితే కనుక అది కూడా పాల్స్ కూడా అనేది చూపిస్తాను నేను. చూడండి ఎంత సన్నగా అనేది వచ్చేసిందో మనకు, చాలా సన్నగా కనిపిస్తుంది. ఇలా అయినా కానీ మీరు కుట్టుకోవచ్చు. ఇంకా లేకుంటే కనుక నేను సూత్తో అన్నాను కదండి, మీకు సూత్తో కూడా అనేది చూపించేస్తాను. చూడండి నీట్గా అనేది వచ్చేసింది కదా. మనకైతే మనం ముఖ్యంగా దీంట్లో తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక స్ట్రైట్గా కట్ చేసుకోవడం, ఎత్తులు తగ్గులు లేకుండా సొట్టలుగా లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే కనుక మనకి ఇలాగ సన్నగా వేసుకోవచ్చు. ఇంకా మీకు చేతో అనేది చూపిస్తాను అన్నాను కదండి, చేతో కూడా చూపిస్తాను. చూడండి దీన్ని అనేది మనం అనేది స్ట్రైట్గా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉండండి, ఇంకా సొట్టగానే వచ్చింది. మనకు కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇందాక ఇలా సన్నగా మడుచుకున్నాము అలా అనేది మడుచుకోవాలి. అలా మడుచుకున్న తర్వాత ఒక సూదికి 2 పొరలు దారం ఎక్కించేసుకోండి. దారం ఎక్కించుకున్న తర్వాత నేను ముందుగా అనేది కొంచెం అనేది కుట్టి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అండి ఇలా అయితే కనుక వస్తుంది. దాన్ని అనేది మీకు కొంచెం దూరం కుట్టిన తర్వాత అనేది ఎలా కుట్టుకోవాలో చూపిద్దాం అనేసి అనుకున్నానండి. దీన్ని అనేది మనము ప్రతిసారి కుట్టేటప్పుడు అనేది ఇలా పట్టుకుంటాం కదా, ఇలా లోపలికి ఊరికి అలా మడిచి పట్టుకొని ఇలా అనేది సూదిని అనేది బయటికి తీసుకొచ్చి దారం అనేది ఇలా కిందికి అనుకోవడమే.
ఇలాగా మళ్ళీ దీన్ని అనేది పోతూనే ఉంటుందండి. చీరలు అనేది మనకు ఇలా ఉంటాయి కాబట్టి పోతూనే ఉంటుంది. ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టుకోవచ్చు. మనకు సేమ్ జిగ్జాగ్ చేసినట్టే ఉంటుంది, కానీ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే కొంచెం అటు ఇటు రావచ్చు అండి. మామూలుగా అయితే ఇంకా మనం కుట్టం కుట్టంగా అనేది నీట్గా అనేది వస్తుందండి. సూత్ అనేది ఇలాగ ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. మనకు జిగ్జాగ్ ఎట్లా చేస్తే వస్తుందో అలాగనే అనేది వస్తుంది కుట్ట అనేది. ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటనుక ఇలా అనేది మీ చీరలకు మీరే అనేది వేసేసుకోవచ్చు అండి. అంటే డైలీ కుడితేనక చాలా ఈజీగా అనేది వేసేస్తారండి, ఎక్కువ టైం కూడా అనేది మీకు అయితే ఇంకా ఏం పట్టదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.